రచన శ్రీ పులిచర్ల సుబ్బారావు ఇందులో విజయరామరాజు శ్రీ కందుకూరి చిరంజీవిరావు ఆనంద గజపతి శ్రీ కోకా సంజీవరావు రాయకరాయడు శ్రీ జీవి సుబ్బారావు జగన్నాథరాజు శ్రీ పి హృదయరాజు ముష్టి శ్రీ ఎన్విఎస్ వర్మ రావు నీలాద్రి రాయడు శ్రీ సిహెచ్ కబీర్ దాస్ ప్రతిహారి శ్రీ పి కృష్ణ విజయనగర దళపతి శ్రీ మొగిలి పురుషోత్తమ పాత్ర రాయ జగపతి శ్రీ ఏబి ఆనంద్ సీతమ్మ శ్రీమతి ఏ విజయలక్ష్మి సాంకేతిక సహాయం శ్రీ ఆకుల జగన్నాథరావు రాయ జగపతి నాటకం ఊరికే ఉలిక పడకు ఆనంద గజపతి కోడి పందెపు గెలుపుకే పురికేటంతటి అల్ప సంతోషులు గారు వత్సవాయి వారు వత్సవాయి వారు పూతపాటి వారి కటాక్ష భిక్ష వత్సవాయి వారికి శ్రీరామ రక్ష అని తెలియని వారు ఎవరు పూసపాటి చేయని వారా ఖబర్దార్ శేషం కోపేన పురయే వత్సూరి గజపతి గిల్లికజ్జాలు ఎందుకు పెట్టుకుంటావు విజయనగరపు కోడి అంటూ ఒకదాని చేత పట్టి పెద్దాపురాన్ని సవారు చేసింది నువ్వే కదా పందెంలో ఓడినంత మాత్రాన కయ్యానికి కాలు దువ్వుతున్నావు విజయనగర వీరులు అలా కాలు దువ్వుతూనే ఉంటారు అవును దువ్వలేచేదాకా దువ్వుతూనే ఉంటారు కాబోయే విజయనగర మహారాజుతో మాట్లాడుతున్నావు అది చెబితే గాని తెలియడం లేదు మరి గజపతి నాపై గల మాత్సర్యంతో మనశ్శాంతి లేక రాజటీవీని కూడా కోల్పోతున్నావు అసూయ వలన లాభం ఇసుమంతైనా లేదు బాల్యం నుంచి నన్ను ఎలానైనా వేధించాలని యత్నించి కొంచెపు పనులు చేసి తేలికయ్యావు కాని నన్నేమైనా కించపరచగలిగావా ఇకనైనా ఈ వ్యర్థ కలహాలు మానుకో నా అంతవాడి వినుకో నీ అంతవాడిని నేను నువ్వు గజపతి వైపే నేను జగపతిని గుర్తుంచుకో పెద్దాపుర సంస్థానాధీశుడు నీతో ఇక వ్యర్థంగా పొత్తలేడు ఎద్దు కాలిలో ముళ్ళంత లేరు నువ్వు నీ పెద్దాపురం ముళ్ళు కాదు నీ ప్రకలో బల్యం గతాన్ని మరచి వదులుతున్నావు ప్రాణదాతల్ని చోప్రాయంగా చూస్తున్నావు పెట్టడు పెట్టే నువ్వా నా ప్రాణదాతవు నేను కాకుంటే మా బాబాయ్ నవలక్ష కళింగాధీశ్వరుడు విజయరామరాజు రాజ్యభ్రష్టుడవై తురకల కరకు కత్తులు కిరకావలసిన పసిగంధువు నిన్ను కసుగంధ కూడా కాపాడిన కరుణామయుడు అతి పూసపాటి వారిని కాసుకు కొరగాకుండా ఏకసత్యములాడుతున్నావు పూసపాటి విజయరామరాజు మాకెప్పుడూ పూజనీయుడే కాని ఆనందరాజు సంధి ప్రేలాపనతో మాలో అమంద క్రోధానలో రాజుకుని సందీప్తమవుతోంది ఆ అనురాజులను ఆత్మహానికి నా కరవాలని తలతలను చూసి అది విరగలాపోతుంది నీ వాలాన్ని చాలాసార్లు ముడిచావు ఏమన్నా పోక కాకపోతే తెగే నీ పీక కరవాలమో వాళ్ళమో రుచి చూడు నీ చూడ నీవు చూసిన రుచులు తలకపోతే ఇదిగో బహుబరాక్ష కళింగాధీశ్వరులు విజయనగర ప్రభువులు మన్య సుల్తాన్ శ్రీ 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 పూసపాటి విజయరామ గజపతి మహారాజులు గారు విచ్చేస్తున్నారు ఏమిటిది మళ్ళీ పోరాడా ఎంత చిక్కు చెట్టు దూసిన కత్తుల వాసి చెడుతుంది క్షేత్ర కంఠాల నిర్మాణవలసిన ఖడ్గాలతో సోదరులు ఒకరినొకరు పరిమార్చుకుంటారా ఇతను చూడక ముందే వరంలో పెట్టండి మహారాజా మన పూసపాటి వంశ గౌరవాన్ని విజయనగర ప్రభావాన్ని గజపతి రాజుల తేజాన్ని యకించరుడెంతగా కించపరుస్తున్నాడో నీకు తెలియదు మహారాజా మహారాజా పితృతుల్యులైన మీ ముందు ఆనంద గజపతిపై నేరారోపణ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఇతడు తప్పనిసరి అయిన పరిస్థితిని కల్పిస్తున్నాడు నా పైగల అసూయ కొద్దీ కలహానికి కాలుదూగుతూ వత్సవాయి వంశాన్ని పెద్దాపుర సంస్థానాన్ని అదే పనిగా అవమానిస్తున్నాడు అసూయ దేన్ని చూసి అసూయ కుచేలుని సంపద కుబేరుని అందం ఉత్తరుని వీరత్వం గల నిన్ను చూశా నీ అంతరాత్మ ఘోష విని తెలుస్తుంది నీ గుణాన్ని ఎంత బాగా గానం చేసుకున్నావు ఇది ఎంత సిగ్గుచేటో మీకు తెలియదు ఆనంద గజపతి అన్న కొడుకు అని వారు ముద్దుగా పెంచుగద్ద చేశారు ఈ రాజ్యానికి వారసులవైన నీవు ఇబ్బంది రాజకీయ అలవర్చుకోవాలని ఆయన
నీ పినతలి కుమారునిపైన నీ వైరం. పాపం రాయ జగపతి పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అతనిపై ఉన్న అనురాగం కొద్ది కనకతురకల బారి నుండి రక్షించి పెద్దాపుర నుంచి విజయనగరానికి తెచ్చి నీతో పంపించాను. తండ్రి, దిక్కులేని నాకు ప్రాణమిచ్చి ఎంతో వాణి చేసిన మీకు మనస్తాపం కలిగించిన నన్ను మన్నించండి. ప్రాణప్రదాతలైన మీ మాటను శిరసావహిస్తాను. లేనాయన లే, నీ వినయ విధేయతలు నాలో అమంగానందాన్ని కలిగిస్తున్నాయి. నా రెండు కన్నుల లాంటి మీరిద్దరూ ఐక్యమత్యంతో ఉంటే శత్రువులకు మన వైపు తీరు చూచేందుకైనా గుండెలుంటాయా? కానీ మీరిద్దరూ ఒకరికని ఒకరు కత్తులు చూస్తూ నా గుండెను రంపక కోతకొస్తున్నారయ్యా. మహారాజా, నన్ను క్షమించండి, ఇకపై నేనెన్నడూ ఇలా చేయను. అలా కాదు, మీరిద్దరూ నా ముందు ఒక ప్రమాణం చేయాలి. చూడండి, క్షత్రియునికి సత్యవాక్య పరిపాలన ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదూ. తెలుసు మహారాజా, మాట తప్పిన వాడు క్షత్రియుడే కాదు. కనుక ఒకరికొకరు ఎప్పటికీ ప్రాణహాని కలిగించము అని ప్రమాణం చేయండి. నేను జీవించి ఉన్నా మరణించినా మీరిద్దరు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. పితృతుల్యుడైన మీపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంద గజపతికి ప్రాణహాని కలిగించను. ఇది సత్యం. ఆనంద గజపతి, నువ్వు కూడా? అలాగే మహారాజా. అలా కాదు, ప్రమాణం చేసి చెప్పు. పితృతుల్యులైన మీపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ రాయ జగపతికి ప్రాణహాని కలిగించను. ఇది సత్యం. అమ్మయ్యా, ఇప్పటికి నా మనస్సు కుదురబడింది. విజయనగరం పెద్దాపురం ఒకేసారిపై నడిస్తే అడ్డుకోగలవారు ఈ రేడు లోకాల్లో ఎవరూ లేరు. చూడండి, ఒకవైపు బొబ్బిలు మనపై బొబ్బరిస్తుంది, కోడి పందెం నాటి బెలమవారి మందహాసాలు నాలో ఆరని చిచ్చులు రేపాయి, జలమజూత చచ్చులు నేలపై దొరుకుతూ ఉంటే. చూడండి, నిజాం ఫర్మానాతో దుస్తి ఇటు వస్తున్నాడని విన్నాం. బొబ్బేలిపై దెబ్బ తీయడానికి ఇదే అదం. జగపతి, ఈలోకాన్ని పెద్దాపురంలో నీకు పట్టాభిషేకం జరిగిపోవాలి. రండి, ఆ ప్రయత్నంలో ఉందాం. ఎంతటి మూఢాగ్రని ఈ రాజు! భీషణ యుద్ధంలో ముష్కర తుష్కుల నోడించి పెద్దాపురాన్ని సాధించింది వత్సవాయి వారికి కట్టబెట్టడానిక. ఈ జగపతి ఉద్ధతిని నేను భరింపలేకున్నాను. వీణ్ణి నా కసి తీరా కడతీర్చక ముందే తప్పించుకుపోతున్నాడు. కానీ ఇల్లలకగానే పండగ అవుతుందా? ఈ విజయరామరాజు నా తండ్రికి విషమిచ్చి చంపిన ద్రోహి. వీడు బొబ్బిలికి బలి కాపోతున్నాడు. అక్కడ వీరి గుండెల్లో నిద్రించే తాండ్ర పాపలు ఉన్నా నా కోరిక తీరుతుంది. ఆ తరువాత రాజ జగపతిని ఎవరు రక్షిస్తారో నేను చూస్తాను. బొబ్బిలి యుద్ధం ఫలితం ఏమిటో ఇంకా తెలియరాలేదు. కానీ పెద్దాపురం రాయ జగపతి వార్తలు మాత్రం వాయువేగం మీదందుతున్నాయి. నేనింకా యువరాజుగా ఉండగానే అతడు రాజు కావటం త్వర కొట్టేసినట్టుంది. బాల్యం నుండి ప్రతి విషయంలోనూ అతడే నా తలదన్నిపోతున్నాడు. ఎవరి నోట విన్నా జగపతి పొగడ్తలే. చివరికి వారి భార్యాభర్తల అన్యోన్యతల గురించి కూడా చిచి. ఆనందమంతా జగపతి ఉంటూ ఆనంద గజపతి మాత్రం చింతలతో వంతలతో అల్లాడుతున్నాడు. జగపతిపై పగ తీరేదిలా. అడ్డు తొలగండి, వేగం రాజావారిని చూడాలి. ఎవరది? ఓ, సుబేదార్ జగన్నాథరాజు. ఏమిటో బొబ్బిలి వార్త? ప్రభు, బొబ్బిలిలో మన ప్రభ ఆడిపోయింది ప్రభు. ఏమిటి మీరంటున్నది? ఓటమియా? కాదు ప్రభు, బొబ్బిలి సర్వనాశనం అయిపోయింది. కానీ రాజాధిరాజు నవరక్ష కళింగాధీశ్వరుడు బొబ్బిలికి బలైపోయారు ప్రభు. ఎంత దుర్వార్త! మత్స్యందిన మార్తాండుడిగా అస్తమించాడు. విజయనగర కీర్తి ప్రభలంతటితో విడదలపోయాయా? చిన్నాన్న, నన్ను అనాథుల్ని చేసిపోయావా? చిన్నాన్న, స్వాగత విక్రమ కూడమైన నిన్ను చంపగలవాడు ఇంకెవరు? బొబ్బిలి పెంపుని సౌండ్ర పాపయా? అవును ప్రభు, అతడే ఈ ఘోర హత్య కొడిగచ్చాడు. అంతఃపురం నుండి ఆర్పులు ఆకాశాన్ని చేస్తున్నా నాకు లేదు. మీరు తగ్గిన తగ్గులతో కలిసి వారి చిత్తం మహారాజా. మహారాజా, క్షణంలో ఎంత మార్పు! అనుకున్నంత
కానీ నా తండ్రిని చంపినప్పటికీ సంతానహీనుడైన ఈ రాజు నన్ను కడుగారాధంతో పెంచి పెద్ద చేశాడు. కక్షతో సంతోషాన్ని ఎంత పులుముకున్నా ఆ పెంపుడు తండ్రి వాత్సల్యం గుర్తు వచ్చి ఏపు ఏమిటి పులుగులు ఎర్ర నుండి విడమి వస్తున్నాయి. ఏమైనా ఇప్పుడు చింతించే ప్రయోజనం లేదు. చిన్నాన్న ఎప్పటికీ తిరిగి రాడు. నేను విజయనగర సామ్రాజ్యమైన ఈ వార్త విని రాజజగపతి గుండె పెద్దలవుతుంది. వాడి పతనం నేడే మొదలు. మహారాజా మహారాజా, మరో దుర్వార్త. ఏమిటి? బుద్ధిదొర తన సకల సైన్యంతో విజయనగరానికి చేరుకున్నాడు. రాజభవనం వైపు వస్తున్నాడా? ఇప్పుడు ఏమిటి చేయడం? విజయనగరాన్ని కబలిస్తారేమో. కంగారు పడకండి ప్రభు, పరాసు వారికి మన రాజ్యాలు అక్కర్లేదు. బుద్ధితో మీరు టీవీగా మాట్లాడండి. భయం సంకోచం ఏమాత్రం కనపడనీయకండి. అదిగో నగారాల ప్రభు, నీవెంత చెప్పినా నాకేమో కంపెనీగానే ఉంది. ఓ జగన్నాథరాజు, నాకంటే ముందుగానే వచ్చినా. మీది ఆనంద గజపతి మహారాజా వారు. ఉశ్రీధర గారికి నమస్కారం. ఆనంద గజపతి ది రాజా ఆఫీస్ నగరం. మన చిన్న నేను జీసు రాజా వారు చేస్తున్నా. విజయరామరాజు గారి మరణాన్ని తెలిసి ఐఎమ్ సారీ. కానీ ఆడు దాని వల్ల చేస్తున్నారు రాజావారు. తమరు దయచేసిన పని తొలగివ్వండి. వారు ఎప్పుడు మగవాడిని వల్లే మాట్లాడుతున్నారు. వల్లే కాదు, మగవాణ్ణి. సరే అని అంకుల్ 12 లక్షల రూపాయలు మాకు ఇవ్వవలేను. 12 లక్షల? నేను 12 లక్షలు 12 లక్షలు వారికి బొబ్బిలి కొట్టలు ఇచ్చింది. ఏమి బొబ్బిలి, ఏమి బ్రేవరి, ఏమి ఆ పపారాయుడు. మహారాజా, మీ ప్రభుత్వం బాధ్యత ఏమి లేదని గతం కొట్టాలి. ఆ ఒప్పందం గురించి నాకేమీ తెలియదు దొరగారు. తెలియదు అన్నట్టు పోవునా? అతని కొరకు ఎంతటి ఘోర యుద్ధం చేసి తిని, ఏమి ఎంత మంది అమాయకులు చంపి తిని బొబ్బిని కోసం ఇచ్చినట్టు 12 లక్షల రూపాయలు ఇచ్చిన నాడు విజయరామరాజు. సాండ్ర పాపయ్య వారిని తప్పిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. మీరు మీ వంటి పిడికి వారికి హెల్ప్ చేసినందుకు నన్ను చంపలేదు. సాయం చేసుకోనకు ఉన్నచో అతను బ్రావరికి మెచ్చుకొని బొబ్బిని ఇచ్చి ఉండం రాజాగా. మీరంతటి వారే నీత నియమమా? ఖజానాలో ఖాసీనాలు రాజా గారు రెండు ఇస్తాను. 12 లక్షలు ఊరటండి మహారాజా. ఎలా ఊరటండి? విజయరామ గజపతిని జన్మజన్మలకు మరువలేదు. ఆ రాజేంద్రుని గురించి ఈ ప్రపంచం ఏమనుకున్నా ఆ మహత్తుడే నాకు తల్లి తండ్రి అన్ని. నాకు ప్రాణమిచ్చిన ఆ మహారాజుకి ఇప్పుడు ఎవరు ప్రాణంతో ఇగలరుదే? నూరుద్దీనును చంపి దశగంధునైన నన్ను రక్షించిన ఆ వీరాధి వీరుని ఇప్పుడు కాలపాశ నుంచి నేను తప్పించగలిగానా దేవి? నీ పాతదాసి అయినప్పటి నుండి మామగారు గుణగాలు మీలోటి ఉంటూనే ఉన్నారు. వారికి మన పేదల ఆదరణ అనురాగం మనం ఏనాడు మరువలేము. కానీ పెళ్ళాళ్ళు చేపించడం ఏమిటి ప్రయోజనం చెప్పండి? రాత్రి పగళ్ళు అదే చింతతో చిక్కిసలేదారు. అన్ని పనాదులు ఉండే అశ్రద్ధ వలన మీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నా మాట విసండి, నా కోసమే కాస్త ఊరడండి ప్రభు. నీ వంటి పెళ్లి తిని ఏరి కోరి నాకు సమకూర్చింది ఎవరో నీకు తెలుసు కదా. తెలుసు ప్రభు, నాకు భాగ్యం కల్పించింది మామగారి. మన వివాహ సమయంలో మనల్ని చూసి మురిసిపోతూ ఆశీర్వదించినప్పటి గద్గది కథ ఇప్పటికీ నా హృదయాన్ని స్పందింపజేస్తోంది దేవి. నన్ను కౌకలించుకున్నప్పటి ఆనందాశ్రువులు గుర్తుకొస్తూ నాకు అనంత దుఃఖాశ్రు ప్రవాహ కారణాలవుతున్నాయి దేవి. మీరు ఇవన్నీ చెప్పి నన్ను ఏడ్పిస్తూ మరింత క్షోభిస్తున్నారు. రాచపుట్టిన కుమరణం సర్వదా వర్ణనమే కదా. మీరిలా చిక్కి శల్యమవుతుంటే మాకు దిక్కు దోచడం లేదు. మన పసిబిట్టిన కొరికైనా మీరు స్వస్థత పొందాలి. మన తిమ్మరాదు తాత దీవెన పొందడానికైనా నోచుకోలేదు కదా. మన
మనల్ని ఎత్తుకుని ఆయన మురిసిపోతూ ఉంటూ చూసి సంతసించే భాగ్యం మనకు లేకపోయింది దేవి. ప్రతి విషయంలోనూ నీకు దుఃఖానికి కారణం కనిపిస్తుంది. అవును, ఆయనకు నా ప్రతి కదలికలోనూ ఆనందానికి కారణం కనిపించేది దేవి. జైలు జైలు ప్రభు, ఎవరో జగన్నాథరాజు గారట విజయనగరం నుండి వచ్చి దేవరవారి దర్శనం వేడుకుంటున్నారు. చెప్తాం. విజయనగరం వార్తలు వెనక చాలా రుతులైంది. ఇంకేమి విజయనగరం, అది విజయరామ గజపతితోనే పోయింది. జగన్నాథరాజు గారా, రండి రండి. నా రాజు మరణానంతరం ఇన్నాళ్లకు విన్నాను మర్యాద వాచకం. మీ రాజు కాదు జగన్నాథరాజ, మన రాజు, మన తండ్రి, మన ఏడుగడ, మన సర్వస్వం. బొబ్బిలి పులి మేరకే తన బ్రతుకుబాటుకు మేరగా చేసుకుంది. ఆ సముద్ర గంభీర ముద్ర మనకి కనపడదు జగపతి రాజా. విజయరామ భూపతికై నిజంగా దుఃఖించేవాడు మీరొక్కరే కనిపించారు. ఆనంద గజపతి రాజు, ఆనంద గజపతితో స్నేహంగా ఉండమని చిన్ననాన్నగారి చివరి ఆదేశం. ఆ జగపతి క్షేమమే కదా. క్షేమం కాకే ఇతరుల క్షేమానికి అసలు పెడుతూ క్షేమంగానే ఉన్నారు. అలా అంటున్నారే, ఏమైంది? దుఃఖంలో మునిగి ఉన్న మీరు ఆనంద గజపతి దుష్టాలోచనలు పసిగట్టడం లేదు. బుద్ధి వచ్చి 12 లక్షలు వసూలు చేసిన సంగతి మీకు తెలియదా? 12 లక్షల అక్షరాల 12 లక్షలు అడగగానే 12 లక్షలు ఇచ్చి వేశాడు. కాకితో కబురించిన పెద్దాపురం పౌజుతో దుమికి అండగా నిలిచేవాణ్ణి. ఎంత సిగ్గు చెట్టు. బహుశా పినతండ్రి ఎదుట చేసిన ప్రమాణాలు మరిచి నేను సాయించేననుకున్నాడేమో. మీ సద్బుద్ధి ఇలా పలికిస్తుంది, వారి దుర్బుద్ధి అలా పెడతోలు పట్టిస్తుంది. మీరు దండతో అండగా నిలిచే మాట అలా ఉంచండి. పెద్దాపురం మీద దండెత్తడానికి బుస్సీని ఉసుకొలిపారు. బుస్సీ ద్వారా ఆ మాటలు గడచవిని పెట్టబట్టి సరిపోయింది. వీరసర్కమలంకరించిన విజయరామ గజపతి రాజా, మీకు ఇచ్చిన ప్రమాణం అడ్డు వస్తుంది. లేకుంటే ఇప్పుడే పోయి ఆనంద గజపతి జీవాత్మను పరమాత్మలో కలిపి వైపు అద్వైతం బోధించి ఇద్దరు. నాలో ఆత్మనిగ్రహం ఇంతలో పెంచింది మహారాజా. నాకు చేసి చెప్పవద్దు జగన్నాథరాజా. ఇంతకు మించిన అతని తప్పులను ఎన్నిటిని ఈ జన్మలో నేను భరింపవలసి ఉన్నదో. క్షత్రియుణ్ణి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకుంటే ఇంక జీవించి లాభం ఏమిటి? ఆనందరాజు వంటి చండాలని విషయంలో మాటనివ్వడమే నా మహాపరాధంగా భావించి వినకుండడం కన్నా చేయగలిగిందేమీ లేదు. మీ ఉదాత్తత అందరికీ ఉంటే రక్తపాతం ఎందుకు జరుగుతుంది? మీ ధర్మమే శ్రీరామరక్షయ్య కాపాడుతుంది. సెలవు మహారాజా. మీ రాజులు వదిలినట్టున్నారు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉండండి. మహాప్రసాదం ప్రభు. జై జై మహారాజా. విజయనగరాధీశులు ఆనంద గజపతి మహారాజు గారు తమకు ఒక లేఖ పంపారు. వార్తాహరుడు వేచి ఉన్నాడు. లేఖనందుకురా. చెప్తాం. ఏమిది అపూర్వంగా ఉన్నది? ఆనంద గజపతి నాకు లేఖనం పడమా? సూర్యుడు పటమట పొడుస్తున్నాడా? మహాప్రభు ఇదిగో లేఖ, చెప్పగలండి. ఏమిటి ప్రభు విశేషం? పాత పగలు మరిచిపోయి వినతండ్రి ఆత్మశాంతికైనా ఒక్కసారి విజయనగరం సకుటుంబంగా విచ్చేయమని గౌరవపురుషరంగా ఆహ్వానిస్తున్నాడు ఆనంద గజపతి రాజు. ప్రభు ఇందులో ఏదో మోసం ఉంది, మీరు పోవద్దు. ఈ గజపతి తత్వం మంచిది కాదని నాకు తెలుసు. వినతండ్రి ఆత్మశాంతిని గుర్తుకు తెస్తూ ఇంతటి గౌరవంతో ఆహ్వానిస్తున్నాడంటే అతని మనసు తప్పక మారి ఉండాలి. నేను నమ్మలేను ప్రభు. మీకంతటి ద్రోహం తలపెట్టిన ఆ రాజు ఇంతలో మనసు మార్చుకున్నారంటే ఎలా నమ్మాలి? రాజతంత్రాలు వేరు, రక్త బాంధవ్యాలు వేరు. ఏమైనా నేను అతని తినసటి కుమారుణ్ణి. బాల్యం నుండి కలిసిమెలిసి పెరిగాం. మహారాజు గారి ఆత్మ ఆనంద గజపతి మనస్సును తప్పక మార్చివేసి ఉంటుంది. అతనితో కలిసి ఉండడం కన్నా నాకు కావలసిందే ఉంది. ఇక దేవరవారి చిత్తం చలం. ఎక్కడి నుండి పిలుచుకోవాలేక? విజయనగరం నుండి దేవి. సకుటుంబంగా రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆనంద గజపతి. వెడదామా దేవి? అలానైనా నీకు మనోగతలు తీర్చింది. వెడదాం ప్రభు. విజయనగరం రాణిని చూసి చాలా కారణమైంది. తప్పకుండా వెడదాం దేవి. అక్కడ విజయరామ భూపతి నిలువెత్తు చిత్రం ఉంది, ఒక్కసారి కనులారా చూడాలి. నీ కన్నుల్లో ఇప్పుడు కళ కనిపిస్తుంది. నీకు విజయనగరం అంటే ఎంత అభిమానం ప్రభు. ఇప్పుడు ప్రయాణం రేపటితో పెద్దాపురానికి మనకు దూరం. శాంతం పాపూ అన్నాను. నువ్వు అక్కడ ఆనంద గజపతి భార్యతో ఎంతో స్నేహంగా మెలగలుసు.
కాబట్టి ఎలాగైనా వాయుతో మంచిగా వెళ్ళిపోవడమే మన విధి. మంగళాలు పెడుతున్నారు. మంగళమూర్తివి నీ ఉండగా మంగళాలేమిటి దేవి? పద సింహరాజును పురాలి కరువు తీరా. వాయకరాయ, విజయనగర ప్రజలు నన్ను చూచి చేసిన హర్షధ్వానాలను నేను ఎన్నటికీ మరువలేను. నా ఎడవారికి ఎంతటి గౌరవం, ఎంత భక్తి! నా జన్మ ధన్యమైనది. నిజం ప్రభు, నీ సహృదయత, దయాపరత, ప్రజారంజకత పెద్దాపురం ఎల్లలు దాటి నీ కీర్తి చంద్రికలను మా విజయనగర రాజ్యంపై కూడా కురిపిస్తున్నాయి. సీతారాముల వంటి మీ పుణ్య దంపతుల్ని చూడాలనే కోరికతో మా ప్రజలు ఎదురు చెందులు చూశారు. అవును, రాణిగారి ఏడు కూడా వారు ఆప్యాయతను ప్రదర్శిస్తున్నారు. అశేష జన సమూహాన్ని చూసి యువరాజు సింహరాజు చేసిన కిలకిలా రావాలి మమ్మందరినీ పులకితుల్ని చేసి. నిజమే, మాకంటే యువరాజే ప్రజల్ని ఆకర్షించినట్లు కనపడింది. కానీ పాయకరాజ, మీ మహారాజు ప్రవర్తన అడుగడుతూ నాలో రోషాగ్నిని రగులు కురుపుతూ ఉంది. కోరి పిలిపించితే వచ్చాను నేను. నాతో ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ అవమానిస్తున్నాడో చూశారా? సహపంచికి నేను సగన. విజయనగరంలో పచ్చికంగైనా మొట్టదలపలేదు నేను. మా మహారాజు ప్రవర్తన మాకే సిద్ధుగా ఉంది ప్రభు. దినదండ్రికి ఇచ్చిన మాట గవదాత లేకున్నాను. లేకుంటే వత్సవాయు వంశాన్ని కించపరిచిన మీ మహారాజుకు ఈ భవనంలోనే సమాధి కట్టేవాడిని. అంత మాట అనకండి ప్రభు. ఇందాకటి మీ సహనమే మీ గొప్పతనానికి నిదర్శనం. కోపము కంచరువాడే కదా నిజమైన వీరుడు. మా మహారాజు మూర్ఖతను మనసారం మన్నించండి. వారి మాటను లెక్క చేయకండి. మీ దినతండ్రి ఆత్మశాంతి కొరకు, విజయనగర ప్రజల సంతోషం కొరకు మీరు ఒక్కరోజు ఎలాగో వచ్చి ఉండండి ప్రభు. వాయుదరాయ, పెద్దలైన మీ మాటను తోచి వేయలేదు. వీరి మూర్ఖతను సహించమనే నా అంతరాత్మ చేసుకున్నాను. కానీ క్షత్రియునిగా, వత్సవాయు వంశజునిగా, పెద్దాపురం రాజుగా నా నెత్తురు ఉరికెత్తిపోతుంది. ఈ నీచుని దీచమనకని నాపై నా కరవాలం చిరచేలాడుతోంది. ఏం చేయను? సంభాళించుకోండి ప్రభు. మీ పెదతల్లి కుమారులు మీ సోదరులే. వారి తప్పుల్ని మన్నించడం మీకు గౌరవహాని కాదు. అధారంలో మృగే గంటల్ని నెట్టిస్తూ కాలం దొరికించండి. జయం జయం మహారాజా. లోలచ్చ కళింగాధీశ్వరులు, విజయనగర ప్రభువులు, శ్రీ 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 కోపపాటి ఆనంద గజపతి మహారాజు గారు తమ సామంతులు ఉత్సవాయి రాయ జగపతి కడప వేచి చేస్తున్నారు. ఇంకా బ్రతికే ఉన్నావా జగపతి? ఒక్క మాట కోసం నీ మానం మంట కలుపుకుంటావా? అఖండ తేజో విరాజితులైన వత్సవాయి వారు సామంతుల ఇల్లలో పాయకరాయా? కాదు, పాయకరాయుడే వింటాడు. సార్వభౌముల సమక్షంలో ఉన్నాను. వద్దు ఆనందరాజా, వద్దు. పడవాకిని బయటికి లాగవద్దు. నీటిలో నిప్పు ఉంటుందని నేను నమ్మను. పెద్దాపురం పౌరుషపు పుత్రుడు నాకు చెప్పచ్చు. సోదరుడి, నవలక్ష కళింగాధీశ్వరుని పెంపుడు కొడుకుడు, అపూర్వ విక్రమోపార్జితమైన విజయనగరానికి మకుటధారి, నీకిటి నీచ ప్రసంగాలు సగం రాజక్షీవి నిలుపుకో. భగర్తలు ఉపదేశాలు తిరిగి వాని ప్రధాన లక్షణాలు. బాంధవ్యాన్ని పురస్కరించుకుని స్నేహపూర్వకంగా సగౌరవంగా ఆహ్వానించావు. ఇప్పుడు నీచంగా అవమానిస్తున్నావు. ఏమిటి నీ ఉద్దేశం? నీచులకి అవమానం సిద్ధిస్తుంది. చెలియని కథ కూడా తెగుతుంది. ఏం బెదిరింపు? అది బెదురు గొడ్డున లక్షణం. మహారాజా, అతిథి మర్యాద ఇది కాదు. పాయకరాయ, ఈ విషయంలో సాదృష్టవచ్చు. ఈ జగపతి నైజం మీకెవ్వరికీ తెలియదు. ఇది బయోముఖ విషకుంభం, గోముఖ వ్యాఘ్రం. చిన్నప్పటి నుంచి నన్ను ఎలా చిన్నపుచ్చాడో నాకే తెలుసు. ఈ ద్రోహి ఆ విజయరామరాజు అండతో నా మీదికి ఒంటి కలిపేనిస్తూ ఉండేవాడు. ఆ సచ్చిన వాడు ఒక కూరకర్ముడు, కులద్రోహి, భ్రాతృహంత. తల్లిదండ్రులకు దూరమై అల్లాడే నిన్ను అన్న కొడుకు అనే మమకారంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఈ విశాల రాజ్యానికి వారసుండగా చేసిన దైవ సమానుడు విజయరామ గజపతి రాజును తాడుకోతలకు చేయని నాలుకను వేయి చీలకలు చేయకుండా ఏ మహనీయుని ఆత్మ కాపాడుతుందో నీ వెలుగు. దేవుడు కాదు, దెయ్యం, కరుణామయుడైన నా తండ్రి. కనికార నింతైనా లేక కాకోలక్షనిచ్చి పట్టును పెట్టుకుని నా తల్లి సగమనానికి కారకుడైన వాడా దేవుడు. ఉందిపోలేని బంధుప్రియునిపై ఎంతటి నింద వేశావురా పాపాత్ముడా?
అసమర్థుడవైన నీ ఆనందం కొరకు ఆటలలో ఓడిపోమ్మని నన్ను ఒత్తిడి చేసిన వాత్సల్యపురితున్నా నీవు నిందిస్తున్నావు. నీ ఆనందం కోసం లక్షలు వెచ్చించి దేశ దేశాల నుంచి పొగవుతూరు తెప్పించిన అనురాగమూర్తిలో నా తప్పునిస్తున్నావు. నీ కోరికపై బొబ్బిరి ధరలపై కోడిపందిని వేసిన మహనీయు నా నిందిస్తున్నావు. అంతేకాదు, త్రాడు బొంగరం లేని భికారి నిన్ను నాతో సమానంగా పెంచి నన్ను కించపరిచాడు. వంశాభిమానం సుమంతైనా తలసక వత్సవాయిని పూసపాటి వారితో ఫోన్ చేసి మాట్లాడేవాడు. విజయనగర వీరుల వేడి రక్షధారులతో తలిసిన పెద్దాపురాన్ని భాగీరువైన నీకు తిరిగి ధారపోచాడు. అంతటి ద్రోహివాడు ఇక నిన్ను సంపని నా క్షత్రియ జన్మ ఊధా. ఇంకొక ఏం వణుకుతున్నావు? నీ వీరాలు ఏమైనా ఇరా, ఏమి వేడుకున్నా సరే నేడు నీ గుద్దుక కోసి తీరతా. వత్సవాయి రాయ జగపతి అంటే ఎవరో నీకింకా తెలియదు. నిన్ను ఖండ ఖండాలుగా నరికి కాకులకు గోతలకు విందు చేస్తాను. ఆనంద గజపతి, నాతో ఆజన్మ విరోధమే ఈ క్షణం వరకు ఆనందంగా భావించాం. ఇప్పుడిక పరమానందం పొందుతావు చూడు. కడసారి దేవుణ్ణి ప్రార్థించు. ప్రభు శాంతించండి, మా మహారాజుని ఒక్కసారి మన్నించండి. మీ రక్త బాంధవ్యం మరచిపోవద్దు. విజయరామ భూపతికి మీరు ఇచ్చిన వాగ్దానం విస్మరించారా ప్రభు? ఓ వాగ్దానం ఏమి గర్వమిది! ఇతడు పాటించని వాగ్దానం నేను పాటించవలసి వస్తుంది. ఇంకేమి వాగ్దానం? ఓ విజయరామరాజ, నా చేతుల్ని ఇలా ఎందుకు కట్టి వేశావు తండ్రి? ఏమిటి నాకు ఈ శిక్ష? ఆహ్వానించి అవమానించే ఈ దుచ్చుని పుచ్చతో పంతులాడని ఆ రాత పుట్టవెందుకు? గచ్చి స్వర్గసీమలో సంచరించే నిన్ను, నోటికి వచ్చినట్లు నిందించే వీళ్ళి నిలువు నా తెగటార్థని నా తటారి ఎందుకు? ఈ సృష్టిలో చీమలు దోమలు కూడా అపకారిపోయి గడి తీసుకుంటున్నాయి. క్షత్రియుండై ఒక రాజ్యానికి రాజునై అవక్ర విక్రమంతోనూ అజేయ తేజంతోనూ వెలుగొందుతూ కూడా నీకిచ్చిన ప్రమాణం వలన నడసీనుగ వలె పొడిమిపై నిలిచి ఉన్నాను. ప్రభు నన్ను మన్నించండి. మీరేమి చేశారు పాయకరాయ? ఇది నా విధి వ్రాత కాదు ప్రభు. ఇంకా కొద్ది క్షణాల్లో మీరు బందీలు కాబోతున్నారు. మీరు కూడా మాట్లాడుతున్నారా? మీరే ఇంకా నిద్రిస్తున్నారు ప్రభు. మేము ఆహ్వానించటంలో మా మహారాజు తలంపును మీరు పసిగట్టలేకపోయారు. ఎంతటి నయవంచన! సింహంతో చిట్టెలకు తిరగాటమా? యకరాయ, నిజంగానే మీరు మన్నింపురాని మహాపరాధమే చేశారు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. రాయ జగపతి ఖడ్గరాజ్యం విజయనగరమంతటా విహరించి ఆనంద గజపతి గుండెల్లో విశ్రాంతి తీసుకుంటుంది. అతి సహసం పనికిరాదు ప్రభు. మీరు అసహాయ సూర్యులే, కానీ రాణివారు యువరాజు అంతఃపురంలో ఇప్పటికే బందీలై ఉంటారు. మీ విజృంభణ వలన వారికి ప్రాణహాని కలగవచ్చు. మా ప్రాణానికి ప్రాణం సీత, మా మూమిని పంట తిమ్మరాజు. ప్రభు అటుపోవద్దు. రాణి వారికి యువరాజుకు ఏ భయమూ లేదు. వారిని విడిపించగా మీరు బతకడవచ్చు. దయచేసి నా మాట వినండి. మీ దాని తన వెంటనే బయటపడండి. ఏమి పిరికి మందు పోస్తున్నారు పాయకరాయ? భార్య పుత్రులను ఆనంద గజపతికి బందీలుగా వదిలి నన్ను బయటపడమంటారా? నాలోని క్షాత్రం అణగారిపోయిందనుకున్నారా? విజయనగరమంతా విరుచుకుపడినా ఎదుర్కొంటారు. వెన్ను చూపడం వత్సవాయి వంశంలోనే లేదు. మీరు ఉద్రేకంతో మాట్లాడుతున్నారు ప్రభు, కానీ నిన్ను బంధించడానికి వారు వస్తారా? ఒక్కరి సైనికులు ఎందరూ వేలూరు మమ్మల్ని చుట్టూ పెడతారు. మీరు ఒక్కరు ఎంత మందిని చంపగలరు? రాణి గారిని యువరాజును తలుచుకుంది. ఆ పోరాటంలో మీకేమైనా జరిగితే రాణి గారికి చెప్పకండి. రాణి గారి కోసం నేనేమైనా చేస్తాను. వారిద్దరి బాధ్యత మీపై పెడుతున్నాను. గజపతిని మార్చుకుని ముక్కలు ముక్కలుగా నరికే వరకు వీరిని కాపాడితే మీ మేలు జన్మజన్మలకు మరువరు. ప్రకృతి మా విరహ దుఃఖానికి సానుభూతితో కొనపోతగా కన్నీరు కురిపిస్తున్నట్టుంది. దుస్సహమైన ఈ వేదన నాలోని ప్రత్యణువును కృంగదీస్తూ బలహీనని చేస్తూ ఉంది జగన్నాథరాజ. చెరలో నా సీత ఎంతగా విలపిస్తోందో. నా ముత్తుల పిట్టడు తిమ్మరాజుని పల్లె నుంచి దూరం చేసి ఉంటారు.
పసిపోపడి ఏడుపు వానహోరులో కలిసిపోయి ఉంటుంది. ప్రభు, వారికి అన్ని సదుపాయాలు రాత మర్యాదలు దొరుకుతున్నట్లు పాయకరాయుడు కబురు పంపాడు. అవును, కానీ ఎందుకు నా హృదయం ఆరాట పడుతుంది జగన్నాథ రాజ. నాలో ఎన్ని వైవిధ్యాలు కూడు కట్టుకుని ఉన్నాయి. ఒక వంక ఆనందరాజుపై తీరని పక, మరో వంక రక్తబాంధ, ఒక ప్రక్క ప్రతీకార వాంఛ, మరో ప్రక్క చేసిన ప్రమాణాల జ్ఞాపకాలు. తండ్రి విజయరామ భూపతి ఒక్కసారి కలలోనైనా కనిపించి ఈ ప్రమాణ పాశం నుంచి నన్ను విడుదల చేయి తండ్రి చాలు. తరువాత అన్ని ధర్మాలను అతిక్రమించగలను, ఆ పాపిని రూపుమాపగలను, సీతను తిమ్మరాజును శవ నుంచి విడిపించగలను. నువ్వు అలా చేయవు. ఎందుకు చేస్తావు? అతడు నీ అన్న కొడుకు, వారసుడు, పూసపాటి వంశాలంకారం. అతడు ఎన్ని దుర్మార్గాలు చేసినా సహిస్తావు. కానీ నా అంతరాత్మపై గల ఈ భారాన్ని మాత్రం తొలగించలేవు. ఏం చేయను జగన్నాథ రాజ? ప్రభు, ఇంకా ఆ వాగ్దానమే మీకు అత్తగా దీక్ష కట్టు వస్తుందా? విజయరామ గజపతి రాజుతో మీకు రక్త సంబంధం ఇసుమంతైనా లేదు. రక్త సంబంధం ఉన్న ఆనంద గజపతి మీకు తీరుని అపకారం చేస్తున్నారు. ఇక మీరు ఆ సత్యన రాజుకి ఇచ్చిన ఒక్క మాట కోసం ఈ మహాపతిని ఇంకా ఉపేక్షించడం ఏం సబబు? రక్త సంబంధం లేదు నిజమే. కానీ పసిపాపగానే కర్ణ తల్లిదండ్రుల్ని కోల్పోయి పెద్దాపురంలో కరకు పురకలకి చుకచ్చుల పహరాలు నానే వాళ్ళు లేక అల్లాడుతూ నేను చేసిన రోదనం విజయనగరం నుంచి విని అన్నిటికీ తెగించి నన్ను కాపాడిన కరుణామయుడు విజయరామ గజపతి రాజు. మరి ఈనాడు కళ్ళ తల్లిదండ్రులుండి కూడా విజయనగరంలో కథ ఈ హిందువుల విచ్చుకత్తుల పహరాలు ఆనేవాళ్ళు లేక అల్లాడుతూ ప్రతి యువరాజు ఉత్సవైద్యమరాజు రోదసిని తాగే రోజున చేస్తుంటే పెద్దాపురం నుండి వింటూ మీరు చేస్తున్నదేమిటి? సత్యవాచ్య పరిపాలన క్షాత్రధర్మాలలో మిన్నగా భావించి ఇంతవరకు జీవితంలో ఎంతో కోల్పోయారు. ఇంతటితోనైనా అది వదలదు, మీరే వదలాలి. ఇది కృతయుగం కాదు, మాట కోసం ప్రాణమైన అర్పించడానికి కాదు జగన్నాథ రాజ. ఏ యుగంలోనైనా సత్యం విలువ కలదే. దాని వలన తాత్కాలికంగా నాకేదో నష్టం కనపడుతున్నంత మాత్రాన వదిలిపోయానా? ఈ చర్చ ఇంతటితో వదిలేద్దాం ప్రభు. మీకు ఒక ముఖ్య వార్త చెప్పడానికి వచ్చాను. గజపతి రాజు రాణువుల చుట్టూ ముట్టి మన సంజు చాలా సామాగ్రిని వచ్చిపరుచుకుంది. మంచిది, ఇంతటితోనైనా అతడు ముఖాముఖి పోరాటానికి వస్తాడు. ఆ ఉద్దేశంతోనే పిఠాపురాధీశుడైన రావు నీలాద్రిరాయుడు నేను కలిసి ఈ పని చేశాం ప్రభు. పిఠాపుర ప్రభు నా కృతజ్ఞతను ఎలా తెలపాలో తెలియడం లేదు. కేవలం నాతో గల మైత్రిని పురస్కరించుకొని సేనతో తానే స్వయంగా వచ్చి ఈ విధంగా సాయపడుతున్నారు. మీరా ప్రభువును నిస్వార్థునిగా వీరాధివీరునిగా భావిస్తున్నారు ప్రభు. కానీ వారు కేవలం ఆనంద గజపతిపై గల అసూయ ద్వేషాలతో మీతో కలిశారు. అంటే బయట వారు యుద్ధకుశలు కాదు, పిఠాపుర సైన్యానికి సరైన శిక్షణ లేదు ప్రభు. ఏది ఏమైనా సమయానికి చేసే ఈ సహాయం సముద్రం కన్నా అపారమైనది. అందుకు వారికి మనం కృతజ్ఞులమై ఉండవలసిందే. సమయానికి పుట్టగుంచుతారేమోనని భయంగా ఉంది ప్రభు. ఉపకార పరుల ఎడ ఇట్టి శంకరు సగం కానివ్వండి. అంతా భగవదే పెరుగాలి వీస్తోంది. మనసు కుదుటపరుచుకుని కాసేపు విశ్రమించండి ప్రభు. మీ రుణం తీర్చుకోండి. మీ రాణిని యువరాజుని విడిపించడమే మన లక్ష్యం. ఉరకలు వేస్తూ ఊతపోతపోయింది. ఆ పౌజుని నిశ్చితి వరలో పేలింపండి. మీ మాదిరిరాయ పిఠాపురం పౌజుని మీరు నడిపించండి. జగన్నాథరాజ మీరు పురపుతం చూడండి. అదండి రణం రణం మారణం. దళపతి, రాయజగపతి పడబోయే పాటు తెలిస్తే నవ్వ. పిఠాపురం రావు నీలాద్రి రాయిని నమ్మి అశేష విజయనగరవాసీలో మునకలు వేస్తున్నాడు. తొమ్ముల్ని నమ్మి పొట్టేరు పర్వతాన్ని ఢీకొన్నది. వారికి శృంగభంగం తప్పదు ప్రభు. అమ్మయ్యా, తావు తప్పి కన్ను లభ్యమైంది. ఎంత నేర్పుగా తప్పుకున్నారు నా సైనికులు. నేను మాత్రం ఎందుకెక్కడ దండగ, నేను పోతాను. ఏమైంది జగన్నాథ్ రాజా, ఇలా వచ్చారే? ఇంకేముంది, నీలాద్రి రాయుడు మనల్ని నచ్చక ముంచారు.
వెను తీసుకున్నా పరుగులు తీస్తున్నారు. చూడండి ప్రభు, ఆ పేరు చూడండి, వందలై ఎలా వెను చూపుతున్నారు. పోరే జగమంతా ఈ జగపతిని మోసగిస్తోంది. చివరికి నా కళ్ళు మనస్సు కూడా నన్ను మోసగిస్తున్నాయి. ప్రభు ప్రభు, ఈ స్థితిలో ఏమిటి విశ్వ? ఇది అరివీరుల్ని తీర్చి చెందడవలసిన రణభూమి కానీ అంతఃపురము ఆశ్రమవాసంలో కాదు. అటు చూడండి, విజయపురపు వెనువాటి చూసి ఈవిడించిన వీరోత్సాహంతో విజయనగరం రాణువ ఎలా విసురు పడుతుందో చూడండి. అడుగో ఆనంద గజపతి, ఆనందమే మృత్యు భవించిన గజరాజమై చిరుదులు దక్కుతున్నాడు. మీరతని కురుచుకుని చూసుకోండి, ఆలోచించకండి. నా మనోధైర్యాన్ని నా మనోవైకల్యాన్ని ఏమని వర్ణించరు సుభేద. ఇప్పటికి 10 సార్లు ఆ పారుబోతును వెంబడించాను, కానీ ప్రతిసారి విజయరామ భూపతే గాలి చూపులతో వెనుతిరిగి చూస్తూ పారిపోతున్నట్లుగా నా కళ్ళకు కనిపిస్తోంది. బిడ్డాలను చంపవస్తున్నారా అన్నట్లే వీరుల్లో పరుస్తోంది సుభేద. దాంతో నిండు గుండె నీరై సర్వాంగాలు పట్టు తప్పిపోతున్నాయి. నా మనస్సే నన్ను మోసం చేస్తుంది. భగవాన్, ఇక నాకేమిటి గతి? అసమాన సాహస విక్రమోపేతులైన మీకేమిటి ఈ దురవస్థ? వినాశహేతువైన ఈ జాగ్యాన్ని మీరు వదిలించుకోలేరా? మీ పురాణ ధర్మాలను ఈ ఒక్క నాడు పరిత్యజించండి. నేటిగా విజయరామ గజపతిని సంపూర్ణంగా మర్చిపోండి. లేకుంటే లేకుంటే ఒకనాడు మీకు ప్రాణదానం చేసిన వారే ఈనాడు మీ ప్రాణ హరణానికి కారకులవుతారు. ఆనాటి జీతమును మించిన రాణి వారిని చెరలోనే రాణిపోనిస్తారా? ముద్దులు మూటగట్టే యువరాజు తిమ్మరాజు ఆక్రందర మీ చెవులకు సోకటం లేదా? సరివారి పరిహాసాలకు గురవుతారా ప్రభు? జగన్నాథరాజా, మీ పట్టాగత్తికి తుప్పు పట్టిందా? బల పరాక్రమ సంపన్నులైన మీరు వైరి బలాలను చీర్చి చెందాడక అవరణమనే వినిపిస్తున్నారా? రాత పుట్టువు పుట్టి రోషహీనులై వస్త్ర వాయువంశానికి మాయిన మద్దతేస్తారా? మిమ్మల్ని జీవగ్రహంగా బట్టి దత్తాపురం దద్దరిల్లే విజయ బిందువులతో ఆనంద గజపతి రాజు విజయనగర విధుల్లో ఊరేగుతుంటే ఆ బ్రతుకు కల్లా మరణమేమి? ఇక మాట్లాడకండి. ఈ జగతిలో గజపతి జగపతులలో ఒక్కరికే స్థానం ఉంది. ఇన్నాళ్ళు నా మానుషాన్ని చంపుకున్నా, ఇక సహించలేదు. ఎక్కడ విరికి పొంద ఆనంద గజపతి? ఎక్కడ వత్సవాయి రాయ గజపతి సవాలు చేస్తున్నారు? ఎక్కడ ఆనంద గజపతి? ఒప్పు పెట్టి కోకలు కట్టి కోటలో ఉన్నాడా? క్షత్రియ జన్మ ఎత్తి తీర మాటలో తలపడాలి. ఎక్కడ ఎక్కడ ఆనంద గజపతి? నిలువు. ఎంతటితో ఆనంద గజపతి చెల్లుకుంటాడు? ఖడ్గపాని అయిన రాయ జగపతి పాలపడిన వారు బ్రతికి బయటపడటం కన్నా నేను చెల్లి పురిగొలుపుతాను. ఆనందరాజా, నేటితో నీ వాఖరు. నా కత్తి, నా కత్తి ఎగిరిపోయింది. కత్తి ద్రౌపది, కత్తి రక్షించు. ఇంక నిన్ను రక్షించగలిగిన వారు 14 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. నేటితో జగపతి పగ చెల్లింది. నీది రాతి గుండె అవునో కాదో ఇప్పుడు నా ఖడ్గం పరిశోధించబోతోంది. మదోన్మత్తుడవై కన్ను నిన్ను గానక చిన్న పెద్ద తారతమ్యం తెలియక కారు కూతలు కూచిన దాని ఫలితం ఇదిగో అనుభవించబోతుంది. రాజ జగపతి కరుణించు. తమ్ముడు, రక్తం చిందే సమయంలో రక్త బాంధవ్యం గుర్తొస్తుందా సోదరా? నీ కూడా బాంధవ్యం ఊషతకు చిత్రవధ చేయబడతావు. నిన్ను ప్రాణాలతో వదుల, అవిగో గ్రద్దలు రాబందులు, నిన్ను ముక్కలు చేసి వాటికి పని తగ్గిస్తాను. తరువాత ప్రేతానివై ఈ విశాల విజయనగర సామ్రాజ్యాన్ని నీవే ఏలుకో. ఎప్పుడూ తమ జోలికి రా. నన్ను మన్నించండి ప్రభు, నన్ను మన్నించండి. వచ్చిన తరువాత నా జోలికి ఇంకేం రాగలవు. నిన్ను మన్నించడం నా తరం కాదు. కడసారి దేవుణ్ణి వేడుకో, కనీసం భగవంతుడైనా మన్నిస్తాడు. సరే, నీ ఇష్టం వచ్చినట్లు కానీ కూడా ఇదే. తల్లిదండ్రులను కోల్పోయిన మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లదగ్గర కీర్తిశేషుడు కరుణామయుడు శ్రీ విజయరామ భూపతి ఎదుట మనందరము చేసిన ప్రమాణంలో మర్చిపోయాం. తండ్రి విజయరామరాజు వినటం కాదు, తండ్రి విజయరామరాజు ఆయన ఇచ్చిన వాస్తవం. తండ్రి నాకు పిచ్చెక్కుతోంది ఈ సంకర్షణ. ఈ సంకర్షణ నేను భరించలేను.
భీషణ పోరాటాన్ని తిలకించండి. సత్యవాక్య పరిపాలన శాస్త్ర తేజము పరస్పరము పోరాడుతూ నన్ను జీవోత్సవాన్ని చేస్తున్నాయి. నేనిక బ్రతకలేదు. ఈ హృదయాన్ని కీర్తి నాకు శాశ్వత శాంతినివ్వండి. విజయరామరాజ నన్ను నీలో పెడుతు వచ్చి కూడా నీవు నన్ను సర్వనాశనం చేస్తున్నావు తండ్రి. నేను ఇక భరించలేదు. నాలోని ప్రతి అణువు తీరని కట్టతో క్షోభించిపోతుంది. నేను అనదను, అసమర్థుణ్ణి, నాలో రసనిద్ర లేదు, మానహీనుణ్ణి. నన్ను చంపండి, నీ పగ తీర్చుకోండి. హృదయ వేదనతో అల్లాడుతున్నాను. ఒక వంక చచ్చిన విజయరామరాజు, మరో వంక బ్రతికి ఉన్న భార్యాపుత్రులు నా ఎడదను పిడికి వేస్తున్నారు, కూలను మండిస్తున్నారు. ఈ పగైక తీరత, ఈ వ్యసయిక వీడదు. రండి రండి, నా గుండె చేసండి, నన్ను తప్పండి, నన్ను విడుదల చెయ్యండి. ప్రమాణ పాశంతో మృత గజపతి నన్ను పిండుతూ ఉంటే నా అసమర్థతను చూసి మందహాసాలు అమన్నంగా చిందించి ఆనందరాజును చూస్తూ నేను బ్రతుకలేను. రండి, నన్ను విడుదల చెయ్యండి, తప్పండి తప్పండి. భయపడకండి, అది అందరూ వైదొలుకుపోతున్నారు. ఎందుకు కంట నీరు పెడుతున్నారు, గాలి పెడుతున్నారా? విజయనగర వీరులారా, విజయనగరంలో పెరిగి పెద్దనైన నన్ను కనకరించి కడపేర్చండి. ఎందుకు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ మొక్కుతున్నారు? నేను మీకు ఏ అపకారం చేశాను? చంపండి, నన్ను చంపండి, ఆత్మహత్య చేసుకోలేకపోతున్నాను. చంపండి, నన్ను చంపండి. ఎంత పని చేశారు మహారాజా? ఎంత మంచి పని చేశారన్నాడు. ఎవరు? పూసపాటి ఆనంద గజపతి మహారాజా వారా? ఇంకా బ్రతికే ఉన్నావా? ఆనంద గజపతి అంటే ఏమిటో అర్థం కావాలని ప్రభు. తను క్రితం నీ ప్రాణాలను తీయకుండా వదిలిపెట్టిన కరుణామయ్య తుపాకితో కాల్చడమే కాక ఇంకా పాపను కొడిగొస్తున్నారు. ఇది పాశం కాదు, ఆగండి, చూడండి. మీరు ఇంత చేసి దానికి విజయనగరం అంతా వెళ్ళకపోతుంది. ఆనంద రాజా, నీకైనా కాపులు పాకికుండా ప్రాణాన్ని పిండుతోంది. వచ్చి నీ కోరిక చేస్తా. అంతరాత్మంటికి జరగవండి చేస్తోంది. ఏదైనా తృప్తి తెచ్చుకో. సొమ్ముని మరిచిపోని అన్నావు. ప్రాణాలతో విడిచి పెడితే విజయనగరాన్ని ఇచ్చి వేసే సాధు పొంగకుడి నా తోడికిరాని సజ్జనుడి. తల్లిదండ్రులను కోల్పోయిన మనం
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్ల తండ్రి కీర్తి శేషుడు కరుణామయుడు శ్రీ విజయరామ భూపతికి ఇచ్చిన అర్ధానం చెల్లించిన ప్రజ్ఞసంసుడి విజయరామరాజా ఇప్పటికైనా మించిపోలే నీ ప్రమాణ పాఠ్య నుంచి నన్ను వదిలించు విజయరామరాజ్యులుగును ఒంటరిగా పోలేకున్నాడు తండ్రి విజయరామరాజ్య ఇంటి తిరుగుతూని సరికొస్తాను మహారాజా మహారాజా క్షత్రియ కులాలంకారమైన రాయి జగపతి స్వరం క్షీణిస్తుంది నీ పాప పరిహారానికి తగిన మాకు వైద్యుల తిరిగి కక్కు కట్టండి ప్రభు అటు చూడండి పెద్దాపుర సైన్యంతో పాటు మన విజయవాడ సైనికులు కూడా రాయి జగపతి అవస్థలు చూసి ఎంత రోజిస్తున్నారా ఈ చుట్టిన శత్రువును సొంతక వదిలిపెట్టిన అసమర్థుడైనా నాలో ఇంకా శత్రువ భావం నశించలేదు నాకే భయం వద్దు చవరిగా చవరి వచ్చి పోయకరాయ నా భార్య పుత్రుడు చెరగా ఉన్నా నా భార్య సీత సీతను వదిలిపోతున్నాను ప్రాణానికి ప్రాణాన్ని వదిలిపోతున్నాను జగపతిని విశాల జగతిపై అరక్షణమైన బ్రతుకుతున్నాను చిరవీరకుండా తొలగిపోతున్నాను మురి పాల బిడ్డడు ప్రేమరాజు ముట్టుల మోహను కనివి తీరా ముట్టడకుండా ఇక్కడ తీరాన్ని మురుతుందానే వెళ్ళిపోతున్నాను అమ్మా తండ్రి రామరాజ్యం చక్కనిగా శిక్షరా పోలీసులు కలిగి తప్పించుడు సత్యవాక్య ఫలితాన్ని తట్టుకుని ఎంతటి కాదు చూశారు చూడండి ప్రణాళిని పౌరాన్ని రాయ జగపతి ముఖబింబం చంద్రబింబాన్ని వెక్కిరిస్తుంది ఉదయ శివంతల దుఃఖారావాలతో బ్రహ్మాండ గోళాన్ని బ్రద్దలు కొడుతున్నాయి ఈ పుణ్యార్థాన్ని మనసారా మందించి తానిచ్చిన మాటకు బలైపోయిన నీ తండ్రికై ఒక్క కన్నీటి బిందువును కూడా మీరు రాసలేకపోతున్నారు రాయ జగపతి మీతోనే కొనిపోతున్నారు లేకుండా మీరు చక్కల్లో ఎలా ఉండవలసినారు ప్రభు మధ్యలో ఎన్నో ఎదురు తెలుగు చూసిన ఎందుకేలా నేను చేసిన పూజలన్నీ కొరగడిపోయాడు కట్టుకోవడలేదా ఏడు చేరుగా ఉండవలసింది ఏడు మరిసి జోడి విరిచి మీరు తరువు వెళ్ళిపోతున్నారా స్వామి లేదు నన్ను విడిచి ఎక్కడికి పోలేదు ఆగండి ఎక్కడికైనా జంతు జరిగిపోదాం ఏ దేవతలు ఏ మానవులు మనల్ని విడదీయలేదు స్వామి విడదీయలేదు స్వామి వాయికరాయ మనం వెళ్దాం ఇక్కడ ఆగు ఎక్కడికి పోతాం నీ సేనారు కిడి తలపెట్టని నా స్వామిని నీతిగా పరిమార్చావు జీవితం అంతా మాకు తీరని వేదన కలిగించావు దీనికి ఏ ప్రతిఫలము ఉండదని ప్రేమించు ప్రతి వ్యతా హృదయ నిర్గత శాపాలు వృధా పోవు
నేను సత్యసంధుడైన రాయ జగపతి భార్యనైతే నేటికి సరిగ్గా 3 నెలలకి విశ్వస్తమైన సాగు తత్వం ఓ నిన్ను ఏ దేవతలు సంరక్షింపలేదు. ఇది నా శాపం. సహగమనానికి ఏర్పాటు చేయండి. యువరాజుగా ముక్కోటి దేవతనే నా బిడ్డని కాపాడాలి. నేను ఈ శూన్యవనిపై అరక్షణమైన నిలబడి పవిత్ర సంకల్పాన్ని నిరేధించి ఈ కఠిన రణావళికి నీకు సుమమానాలంకృత చేయగలిగిన డాక్టర్కు నా చేతులకు చందన మనదిన ఈ కోరియ దేశంపై ఎప్పుడు మెత్తులు ఓడికలు కట్టుతున్నాయి ప్రభు. అది చూడండి ప్రభు, 2 సేనలు వైరం మాలి గుడిగూడి కన్నీరు మున్నీరుగా ప్రవహింపచేస్తున్నాయి. ప్రస్తుతండి మన సింహరాజును నిత్యంతో వదిలి నా మనశ్శాంతి కొరకు నా సుఖం కొరకు స్వార్థంతో నీ కడుపు వస్తున్నాను. మన మళ్ళించండి స్వామి, నన్ను మళ్ళించండి. స్వచ్ఛమైన వంశాన్ని పెద్దాపురం సంస్థానాన్ని భగవంతుడే కాపాడాలి. చెప్పబోతుంది అంతా సిద్ధం చేస్తాను తల్లి. ఉన్న నా కన్న తండ్రి ఆక్రందనం నా పిలిపిస్తుంది. ఏ దిక్కు నేను నా బిడ్డడి తిమ్మరాజును నీకు అప్పగిస్తున్నాను. ఏ రోజును కడుసరిగా తీసుకుంటారో తల్లి, ఎందుకు కళ్ళు కడుపు చూపుతో వృత్తికి దూరం అవుతారు. మీరే వాళ్ళని కాపాడండి, మీరే వాళ్ళని కాపాడండి. స్వామి కడుకు చేర్చుతుంది. నశించి అమ్మవారి కన్నా నేను లేదని మిమ్మల్ని కొడుకు తీసింది. చదవకుండా ఇచ్చే అర్ధరాత్రి దాటిన మీరు విశ్రమించడం లేదు. పోవని గోదావరి పేరు వేసి కాస్త నిద్రించండి. నిద్రాదేవిని గడగాడి 3 నెలలు ఏ దేవతను ఎంత నెట్టుకున్నాడు విన్నారు కారుకులకు. పిల్లలేని కన్ను తల్లి బిడ్డలు కోసి తల్లారు నిప్పుగా పెంచి కట్టకు వాసులు చేసే మరీ కరుణామయుడైన నా చిన్న తండ్రి విజయరామ తూపతి మరణానంతరం కాడు కోసలు కోసిన కోతనానికి ఫలితంగా ఇది సరైనది. ఎడ మహాపరాధమే చేశారు. నా ఎడ అత్యంత ప్రేమానురాగాలు చూసిన తమ్ముడు రాయ జగపతి సౌందర్య సౌశీల్య పరాక్రమాదుల ఎడ నీతో ఆధునించి అతను ఎంత నే కోరిన విపరీత బుద్ధి ఫలితంగా ఇది జరగవలసింది. దేవతండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడిన అతన్ని పరమ పాతకానికి ఫలితంగా ఇది జరగవలసింది. పట్టాభిషేకం చేయండి.
విజయనందా చేయండి. అదిగో అదిగో సీతమ్మ శాప మృత్యుదేవత అయి నన్ను మరింగుతూ ఉంది. నా వంటి పాపి భూమికి త్వరమైతే ఉండరాదు. పైకరాయా పైకరాయా భూతగ్రహాలు నా త్వరలో పిలుస్తున్నాయి. నేను తేలిపోతున్నాను నేను తేలిపోతున్నాను. నన్ను ఎవరు రక్షించలేరు నన్ను ఎవరు రక్షించలేరు. వస్తున్నా ఓహో జగపతి ఓహోరా. రాయ జగపతి నాటకం విన్నారు. రచన శ్రీ పులిచెర్ల సుబ్బారావు. ఇందులో సర్వశ్రీ కోకా సంజీవరావు, కందుకూరి చిరంజీవిరావు, జీవి సుబ్బారావు, పి హృదయరాజు, ఎన్విఎస్ వర్మ, సిహెచ్ కబీర్ దాస్, పి కృష్ణ, ముగిలి పురుషోత్తమ పాత్రులు, ఏబి ఆనంద్, శ్రీమతి ఏ విజయలక్ష్మి పాల్గొన్నారు. సాంకేతిక సహాయం శ్రీ ఆకుల జగన్నాథరావు.